ఈ మధ్య కుటుంబ హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసలు చూడకుండా ఒకరినొకరు హత్యలు చేసుకునే ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. తరచూ గొడవల కారణంగా ఓ భార్య తన భర్తను చిత్రహింసలకు గురిచేసింది. పైశాచికంగా ప్రవర్తించి కట్టుకున్న వాడిని కాటికి పంపింది. కసితీరా చంపి తన కోపాన్ని చల్లార్చుకుంది. ఇంతకీ చంపేంత పెద్ద తప్పేం చేశాడు? ఆమె చంపడానికి గల కారణాలేంటి? లెట్స్ వాచ్. కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్లో హేమంత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. తన భార్య రోహితి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పేషెంట్ కేర్గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తుంది. అయితే వారికి తరచూ గొడవలు జరిగేవి. అవి కాస్త రోజు రోజుకి ఎక్కువైపోయాయి. దాంతో విసిగిపోయిన భార్య రోహితి భర్త పీడ వదిలించుకోవాలని చూసింది. అయితే ఆ రోజు కూడా ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన భార్య రోహితి భర్తను తాళ్లతో కట్టేసింది. హింసించడం మొదలుపెట్టింది. పలు రకాలుగా హింసిస్తూ పైశాచిక ఆనందం పొందింది. అంతేకాదు కట్టేసిన భర్తను చావు దెబ్బలు కొట్టింది. అంత చేసినా ఆమె తృప్తి చెందలేదు. దీంతో అతని ప్రైవేట్ పార్ట్స్ పై వేడి నీళ్లు పోసింది. ఆ దెబ్బకి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు హేమంత్. దీంతో ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్ళింది. తీవ్ర గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమంత్ మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.